కరోనా మహమ్మారి సినిమా నిర్మాతల ప్లానింగ్స్ మొత్తం మార్చేసింది. తమ సినిమాలను ఎప్పుడో విడుదల చేయాల్సి ఉండగా కరోనా వలన అంతా మారింది. శేఖర్ కమల దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి జంటగా రూపొందిన చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 16న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుందని అప్పట్లో ప్రచారం జరిగినా మేకర్స్ దీనిని ఖండించారు. జూలై నెలాఖరు నుండి సినిమాల విడుదలకు పలువురు ఆలోచనలో ఉండగా లవ్ స్టోరీ మేకర్స్ తమ చిత్రాన్ని జూలై 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని సమాచారం. తాజాగా ఈ విషయంపై నిర్మాత నారాయణదాస్ నారంగ్ పరోక్షంగా స్పందించారు. జూలై 23న తమ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, కానీ 24న వెంకటేష్ నారప్ప ఓటీటీలో రాబోతోందని తెలియడంతో కాస్త ఆలోచనలో పడ్డామని తెలిపారు. జూలై 30వ తేదీన సినిమాను పక్కాగా విడుదల చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇది రోజు ఫిలిం అప్డేట్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సి6 న్యూస్.